హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీ టాలెంట్ సంధ్య. సో నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, న్యూ మోడల్ డిజైనర్ హాఫ్ షోల్డర్ బేబీ టాప్ అండ్ బాటమ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో మొత్తం వీడియో చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో దానికోసం ఫస్ట్ 2 లేయర్స్ ఇలా వేసాను క్లాత్ని, దాన్ని మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాను. మొత్తం 4 మడతలుగా అవుతుంది. సో ఇప్పుడు కొలతలు తీసుకుందాం. ఫస్ట్ సైడ్ పార్ట్ 9 ఇంచెస్ పెట్టాను, అలాగే హైట్ 10 ఇంచెస్ తీసుకున్నాను. సో 10 ఇంచెస్ హైట్ మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసినాక స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అటు సైడ్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటు కాకుండా అటు సైడ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఇలా స్ట్రెయిట్గా కింద వరకు గీసుకొని కింద సైడ్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేయాలి. ఈ 1.5 ఇంచ్ 2 ఇంచ్ మొత్తం స్క్వేర్ షేప్ మార్క్ చేసి దాంట్లో రౌండ్ షేప్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద సైడ్ 2 ఇంచెస్ దాంట్లో 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి మళ్ళీ. సో ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా ఇలా గీసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ నుంచి క్రాస్గా గీసుకోవాలి. సో ఈ విధంగా గీసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. నేను క్లారిటీ కోసం మీకు కట్ చేశాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసిన తర్వాత 2 క్లాతులు సీదా లోపలికి పోయి ఉల్టా వచ్చేటట్టు పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా నేను కుట్టు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కుట్టు వేసిన తర్వాత కింద సైడ్ది ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కింద సైడ్ని ఇలా ఒక ఫోల్డ్ వేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ వేసి, కింద సైడ్ కోర్ ఉంది కాబట్టి ఒక ఫోల్డ్ వేసి కుట్టు వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఇలా అనేసుకున్నాక మిడిల్లో పాట్ ఉంటుందిగా, దాన్ని కట్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు పైన ఎలాస్టిక్ కోసం 1/2 ఇంచు మడిచి దాన్ని మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ అంతా వదిలి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గ్యాప్ వదిలాలి లాస్ట్కి స్టిచ్కి. మొత్తం చుట్టూ వేసిన తర్వాత మధ్యలో 1 ఇంచ్ ఎలాస్టిక్ ఎక్కించేందుకు గ్యాప్ వదిలాలి. సో నేను స్టిచ్ వేసాను, ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్ వదిలాలి. దాంట్లో నుంచి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి మనం. సో నేను 1/2 ఇంచ్ వెడల్పున ఎలాస్టిక్ తీసుకున్నాను. మీరు 1 ఇంచ్ వెడల్పు ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు. సో 16 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇది 2 to 3 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది, అంటే వారు కొంచెం సన్నగా ఉంటే సరిపోతుంది. సో 16 ఇంచెస్ దాన్ని ఇలా పిన్కి ఎక్కించుకొని ఎలాస్టిక్ని ఇప్పుడు గ్యాప్ వదిలినాం కదా, గ్యాప్లో నుంచి లోపలికి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిన్ క్లోజ్ చేసేసుకొని గ్యాప్లో నుంచి లోపలికి పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకుంటూ మొత్తం తీసేసుకొని లాస్ట్ వరకు ఎండ్ పాయింట్ వరకు తీసుకురావాలి. ఇలా మొత్తం బయటికి తీసుకొచ్చిన తర్వాత 2 ఎలాస్టిక్ కొనలు బయటికి లాగేసుకొని 2 ఒక దగ్గరికి పట్టుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 కొనలు ఒక దగ్గరికి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. సో నేను కుట్టు కూడా వేసేసుకున్నాను ఎలాస్టిక్ని 2 కొనలకి. ఇప్పుడు దీన్ని లోపలికి అనేసేసుకోవాలి. ఈ విధంగా లోపలికి అని ఓపెన్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేసేసుకోవాలి, కుట్టు వేసేసేయాలి. సో నేను ఈ విధంగా కుట్టు వేసి క్లోజ్ చేసేసాను. అంతే, ఇప్పుడు కింది పార్ట్ నెక్కర్ టైపు రెడీ అయిపోయినట్టే. సో దీన్ని ఇప్పుడు ఎలాస్టిక్ని ఇలా సెట్ చేసేసుకోవాలి. సో ఇలా ఉంటుంది నెక్కర్, దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు పైన పార్ట్కి క్లాత్ను ఇందాకట్లాగా సేమ్ 4 మడతలు వేసేసుకున్నాను. ఇప్పుడు దానికి మెజర్మెంట్స్ తీసుకుందాం. వెడల్పు 7.5 తీసుకున్నాను, పొడవు 9 ఇంచెస్ తీసుకుంటున్నా. సో ఈ విధంగా పొడవు 9 ఇంచెస్, వెడల్పు 7.5 ఇంచ్ తీసుకున్నా. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసుకుంటే 4 మడతలు కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని అట్ సైడ్ కార్నర్ని చంకలోతు తీసుకోవాలి. దానికోసం 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా 2.5 ఇంచ్ మార్క్ చేసుకొని పైన సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసి దాన్ని స్క్వేర్ షేప్ ఇలా గీసుకొని దాంట్లో రౌండ్గా గీసేయాలి. సో ఈ విధంగా గీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దానికి కొనపాట్లు కొంచెం ఫోల్డ్ చేసేసి చంకపాటిని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా సైడ్లు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి.
సో నేను స్టిచ్ కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మరొక 4 మడతల క్లాత్ని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇంకొక క్లాత్ని సేమ్ అదేవిధంగా 4 మడతలు వేసుకుని దీని దగ్గర కొలత చూసుకోవాలి. సో ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా వచ్చేటట్టు గీసుకోవాలి. సో ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. సో దానికి ఇప్పుడు పైన సైడ్ ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా 5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఆ మార్క్ ఈ మార్క్ వరకు కట్ చేసేసుకోవాలి. సో స్కిప్ అయింది, నేను కట్ చేసేసాను అది. సో ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. సో నేను ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను. అదేవిధంగా 2 కొనలు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి 2 కొనలు స్టిచ్ వేసేయాలి. సో ఇప్పుడు పైన పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా దాన్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ మిడిల్లో మార్క్ చేసి 1/2 ఇంచ్ 2/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఉల్టా సైడ్ కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు క్లాత్ని ఉల్టా సైడ్ వేసేసుకోవాలి. ఇలా ఉల్టా సైడ్ వేసిన తర్వాత ఇందాక స్టిచ్ చేసిన క్లాత్ ఉంది కదా, 2 కొనలు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చేటట్టు ఇలా కుట్టు వేసుకోవాలి. బాడీ క్లాత్ ఉల్టానే వేయాలి. ఇప్పుడు 5 ఇంచెస్ క్లాత్ కూడా ఉల్టానే వేసి కుట్టు వేయాలి ఫస్ట్. సో ఈ విధంగా 2 క్లాత్లు ఉల్టా పెట్టి ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి. సో నేను ఈ విధంగా మొత్తం రౌండ్గా మొత్తం కుట్టేసేసాను. చంక పార్ట్ ఉంది కదా, అక్కడ ఓపెన్ దగ్గర కూడా ఈ క్లాత్ని కవర్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. అట్లా కుట్టు వేస్తేనే హాఫ్ షోల్డర్ వస్తుంది. సో నేను ఈ విధంగా కుట్టు వేసాను. 2 ఉల్టా సైడ్ ఉన్నాయి కదా, వాటిని ఈ 2 సీదా సైడ్ తీస్తున్నా. ఫస్ట్ క్లాత్ బాడీ పార్ట్ క్లాత్ని సీదా సైడ్ తీసేసాను. ఇప్పుడు ఉల్టా సైడ్ నుంచి ఈ క్లాత్ని ఇలా సీదా సైడ్ తీసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని, అర్థమవుతుంది. సో ఈ విధంగా మొత్తం సెట్ చేసేసుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచ్ వరకు కుట్టు వేయాలి. ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని మొత్తం రౌండ్గా కుట్టు వేసుకుంటూ రావాలి 1/2 ఇంచ్. సో ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసి మొత్తం రౌండ్గా కుట్టు వేసేసుకుంటే ఎలాస్టిక్ ఎక్కించుకోవచ్చు. సో నేను కుట్టు కూడా వేసేసాను. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి మొత్తం రౌండ్గా కుట్టు వేసాను. చంక పార్ట్ దగ్గర ఇది, అక్కడ కూడా క్లోజ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి కుట్టు వేసాను 2 చంకపాట్లు. సో ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. సో నేను 1/2 ఇంచ్ వెడల్పున ఎలాస్టిక్ తీసుకున్న, 16 ఇంచెస్ అది. సో 16 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసేసుకొని దానికి ఇప్పుడు పిన్ ఎక్కించుకొని ఇందాక 1/2 ఇంచ్ లూప్ కుట్టినాం కదా, ఆ లూప్లో నుంచి పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ లూప్ ఉంది కదా, దీంట్లో నుంచి పిన్ సహాయంతో ఈ ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా మొత్తం 2 కార్నర్స్ ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా 2 కొనలు ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ఈ 2 కొనలకి పిన్ పెట్టేసేయాలి. సో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కొనలకి పిన్ పెట్టేసుకుంటున్నా. ఇలా పిన్ క్లోజ్ చేసి కొంచెం లాగుతూ ఎలాస్టిక్ ఈ కొన వరకు స్టిచ్ వేసేయాలి, మిగిలింది కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా కొన వరకు స్టిచ్ చేసి మిగిలింది కట్ చేయాలి. సో ఈ విధంగా నేను స్టిచ్ వేసి మిగిలిన ఎక్స్ట్రా ఎలాస్టిక్ కట్ చేసేసాను. మిగిలింది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలాస్టిక్ని నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అవుట్ లుక్ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, దాన్ని ఉల్టా సైడ్ ఓపెన్ చేసి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను. ఇప్పుడు పైన హ్యాండ్స్ పెట్టాలి కదా, దానికోసం నాట్ కోసం క్లాత్ని ఇలా 2 మడతలు వేసుకొని ఇలా మొత్తం నీట్గా సర్దుకొని 2 మడతలు 2 కొనలు ఒకే దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకుంటున్నప్పుడు పైన 7 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ విధంగా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పొడవు వెడల్పు 2 ఇంచెస్ తీసుకుంటున్నా. వెడల్పు 2 ఇంచెస్, పొడవు 7 ఇంచెస్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్ మార్క్ చేసుకోవాలి.
సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండు క్లాత్లు సెపరేట్ తీసి ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. సో ఈ విధంగా రెండు క్లాత్లు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను రెండు స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసేయాలి. టాప్ పార్ట్ ఉంటుంది కదా, ఇందాక స్టిచ్ చేసిన దానికి అటాచ్ చేసేయాలి. సో ఇందాక పుట్టిన రెండు నాట్లు ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, గ్యాప్ వదిలిన దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఈ విధంగా రెండు అటు ఇటు స్టిచ్ వేసుకుంటే లోపల సైడ్ సరిపోతుంది. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా లోపల సైడ్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందం లోపలికి పెట్టేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ రెండు ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థం అవ్వాలని కొంచెం దగ్గర నుంచి చూపించాను. సో ఈ విధంగా స్టిచ్ కూడా వేసేసుకున్న నేను ఇలా మిడిల్లోకి 1 ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ వేసేసాను. సో అంతే. ఇప్పుడు దీనికి డిజైన్ కోసం నేను బటన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ యూజ్ చేసిన బటన్స్, ఓల్డ్ షర్ట్ ఉంటాయి కదా, అవి తీసేసుకున్నాను. ఆ బటన్స్ని ఇలా డిజైన్ చేసి మధ్యలో కుట్టు పెట్టేసుకున్నాను. సో ఇలా కుట్టుకుంటే రెడీమేడ్ లుక్ వస్తుందని ఇలా ట్రై చేశాను. బాగుంది, మీరు కూడా కుట్టేసుకోండి. అంతే, చాలా ఈజీగా హాఫ్ షోల్డర్ బేబీ టాప్ అండ్ బాటమ్ రెడీ అయిపోతుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.